ఓకే ఇప్పుడు డాక్టర్ ఉదయ బాను కవితను చదువుతాడు వేదిక ముందున్న కవిత ప్రేమికులకు వేదిక మీద ఉన్న కవిత సంపదకు నమస్కారాలు మానవత్వం గురించి మానవీయ విలువల గురించి కవితను రాయమన్నారు గనక ఒక కవిత ఒక మాట ముందు చెప్పి నేను ఆ కవితను చదువుతాను ఎందుకంటే సాహిత్యంలో కవితల్లో డిక్షనరీ అంటారు కొత్త నూతన పదకల్పన అని ఈ పదం ముందు మీకు వివరిస్తేనే కొంత అర్థమవుతుందని దేశంలో ప్రపంచంలో క్యాన్సర్ అనే వ్యాధి ఉన్నది హెచ్ఐవి అనే వ్యాధి ఉన్నది షుగర్ అనే వ్యాధి ఉన్నది ఈ అన్ని వ్యాధుల కంటే ఈ దేశంలో భయంకరమైన మనువ్యాధి ఉన్నది నేను ఈ పదంకి మనువాదం అనేటువంటిది ఒక వ్యాధి దాన్ని నేను మనువ్యాధి అనేటువంటి కాయం చేశాను కవితలోకి వెళ్తాను ఇక శీర్షిక ఊర కుక్క చీకట్లు వరదలెత్తే రాత్రులకు చీకట్లు వరదలెత్తే రాత్రులకు పరాధీన పగళ్ళ నిద్రలకు ఊరకుక్కే ఒక గూర్ఖ ఊరకుక్కే ఒక గూర్ఖ పొదలో పందికొక్కు సరసరమన్నా వీధిలో దీపాలు ఆరిపోయినా అతిస్వల్ప డెసిబెల్స్లో కూడా అలికిడైతే చాలు కునుకు భంగం చేసుకొని పొద్దు పొడుపంత నోరు తెరిచి భౌ భౌ అనే భరోసా తల్లి కొంగంత కాపల ఊరకుక్క కాపల పుండు మీద చలి కారం పొడి చల్లుతున్నా కడుపులోని ఖాళీ మంచుకు వణుకుతున్నా తల్లి గర్భంలోని పిండంలా ఊరకుక్క ముడుచుకుని పడుకుంటుంది తప్ప దాని జీవిత వృత్తంలో ప్రశ్నే లేదు పొద్దంతా మంద అడుగుల్లో పారాడిన ఇలమంద సుఖనిద్రకు ఊరకుక్క ఉనికే ఒక కాపల కాటుక నదులను ఈదే రైతును వేలు పట్టుకొని నడిపించే పట్టుగోల ఊరకుక్క భూసముద్రంలో ఒంటరి ద్వీపమైన బతుకు గుడిసెకు తానే ఒక రాతిగోడ ఏనాడో కాసిన్ని పాచిమెతుకులు గతికించినందుకు బతికినన్ని రోజులు ఉక్కు కవచమై నిలబడుతుంది ఊరకుక్క అది పేరుకే ఊరకుక్క గాని ఏనాడు తప్పదు లెక్క అది పేరుకే ఊరకుక్క గాని మనువ్యాధి సోకిన మానవ వనంలో నగ్న హృదయంతో మెరిసే తులసి మొక్క అది ఊరకుక్క ఇక తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు రాసుకున్న ఒక కవిత దాదాపుగా 14 ఏళ్ళు క్రితం రాసుకున్న కవిత నాకు ఇష్టమైన కవిత శీర్షిక అప్రయత్నంగా మేము నిజానికి ఆ టైంలో కవిత్వం రాస్తుంటే చాలామంది మా ఆంధ్ర మిత్రులు ఏం రాస్తారు మీరు కత్తులు కటార్లు ఇదేనా మీకు తెలంగాణ కవిత్వం అంత అన్నాడు ఆయన ఒక ఆయన దానికి సమాధానంగా రాసిన కవిత ఇది శీర్షిక అప్రయత్నంగా కవిత్వానికి నెత్తుడి వాసన వస్తుందంటే తప్పు కవిది కాదు గాయపడ్డ కాలానిది భాషలో కత్తులు కటారలు దొరుకుతున్నాయంటే కారణం భావాల్లో లేదు పగులుతున్న నేలలో ఉంది అడుగు అడుగులో యుద్ధాలు మలుస్తున్నాయంటే పాదాల ప్రమేయమేమీ లేదు అడుగు అడుగులో యుద్ధాలు మలుస్తున్నాయంటే పాదాల ప్రమేయమేమీ లేదు చివరి నమ్మకాలు చిట్లిపోవటమే ఆత్మగౌరవ జెండా రెపరెపలాడుతున్నదంటే ఒక మీటర్ వైశాల్యపు బట్టముక్క పాత్రేమీ లేదు ఆగిన శ్వాసలన్నీ గాల్లో కలిసి వేయటమే కాలం పగిలేటట్లు నోరు ఉరుముతున్నదంటే తప్పు నోటిదేం కాదు అర్ధరాత్రి అమ్మ మరణాని నేనిక్కడ కుదురుగా ఉండలేను ప్రశాంతంగా ప్రవచించనూ లేను ఎండిన గుండె చెరువు నుండి ఆవేశం మాత్రమే అలుగువారుతోంది ధన్యవాదాలు